మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్ఐ ప్రకాష్ కౌడ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రకాష్ కౌడ్ మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీల్ట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని, సరైన పత్రాలను ఉంచుకుని ప్రయాణం చేయాలని ఎస్ఐ ప్రకాష్ కౌడ్ వాహనదారులకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ తమ గమ్యాన్ని క్షేమంగా చేరుకోవాలని ఆయన సూచించారు. చేగుంట మెదక్ రోడ్డు పైన వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాహనదారులందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏమనగా, ర్యాష్ డ్రైవింగ్ కానీ, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి చేయడం వలన రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది మధ్య వయస్కులు, యువకులు కూడా తమ ప్రాణాలు కోల్పోవడం వలన వారి కుటుంబం అనేది అనాథలుగా ఏర్పడుతున్న సంఘటన జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏమనగా, డ్రైవింగ్ అనేది రూల్స్ అనేది పాటిస్తూ నెమ్మదిగా వెళ్ళాలని రిపీట్ చేస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండి ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి. టూ వీలర్ నడిపించే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలని రిక్వెస్ట్ చేస్తూ, ఫోర్ వీలర్ నడిపించే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అతి ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరం కాబట్టి నడిపించే వ్యక్తికి మరియు ఎదురుగా వచ్చే వ్యక్తులకు కూడా ప్రమాదం కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినట్టయితే వారిపైన కేసులు నమోదు చేసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొటెస్ట్ చేస్తే వారికి చాలా కఠినమైన శిక్ష అనేది కూడా జరుగుతున్న సందర్భాలన్నీ కూడా మీరు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా నేను చెప్పినటువంటి సూచనలను పాటిస్తూ సేఫ్గా డ్రైవింగ్ చేసుకుని తమకు గమ్యస్థానాలకు చేరుకోవాల్సిందిగా చేగుంట పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం.